జోనల్ బదిలీలకు త్వరలో మార్గదర్శకాలు సొంత జోన్లకు వెళ్ళేందుకు వెసులుబాటు ప్రభుత్వం సన్నాహాలు తెలంగాణలో కొత్త జోనల్ విధానం అమలులోకి రావడంతో దీనికి అనుగుణంగా ఉద్యోగులను సొంత జోన్లకు బదిలీ చేసే ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనుంది దీనికోసం ఉద్యోగులకు ఐచ్ఛికాలు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు జరగలేదు రెవెన్యూ మరికొన్ని శాఖల్లో అవసరాలకు అనుగుణంగా మార్పులు జరిగాయి 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ టు సర్వ్ విధానంలో తాత్కాలిక విధుల పేరిట ఉద్యోగులను బదిలీ చేసింది అలాగే 10 ఉమ్మడి జిల్లాలు 2 జోన్ల ప్రాతిపదికన ఉద్యోగాలను నియమించింది వేలాది మంది సొంత జోన్లలో కాకుండా ఇతర వాటిల్లో నియమితులయ్యారు తాజాగా జోనల్ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలులోకి రావడంతో వారిని స్థానిక జోన్లకు పంపించడం అనివార్యంగా మారింది సోమవారం ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ని కలిసి దీనిపై చర్చించారు వారి సూచనలకు అనుగుణంగా కార్యచరణ రూపొందించి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది 10,000 మందికి జోన్లు మార్చాలి రాష్ట్రంలో కొత్త జోనల్ నిబంధనల మేరకు 10,000 మందికి జోన్లు మార్చాలి ఏకపక్షంగా కాకుండా ఉద్యోగుల మనోభావాలను అనుసరించి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికోసం ఐచ్ఛికాలను ఇస్తుంది బహుళ జోన్ సొంత జోన్లలో సొంత జిల్లాల్లో గల ఖాళీ పోస్టులను గుర్తిస్తారు అందులో ఉద్యోగులు దేనిని ఎంచుకుంటారో తెలుసుకుంటారు అక్కడ ఖాళీ పోస్టును ఒకరే కోరినట్లయితే వెంటనే అందుకు అనుమతిస్తారు ఒకే స్థానాన్ని ఎక్కువ మంది కోరితే సీనియారిటీ స్పౌజ్ అనారోగ్యం వయసు ఇతర అంశాల ఆధారంగా అవకాశం ఇస్తారు అది దక్కని వారిని పక్కనే ఉండే మరో జిల్లాకు పంపిస్తారు కొత్త జోనల్ నిబంధనల మేరకు బదిలీలు ఎప్పుడు చేపట్టాలనే దానిపై ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది 2018 గ్రూప్ 2 ఉద్యోగులు సత్వరమే బదిలీలను కోరుతున్నారు ఆన్లైన్ తరగతుల వల్ల విద్యా సంవత్సరంలో సంబంధం లేకుండా బదిలీలకు అవకాశం ఉంది